తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఆనందభారతి గ్రౌండ్స్ లో మార్చి 1న జరిగే మాలమహ యుద్ధ బేరిని విజయవంతం చేయాలని మాలమహనాడు నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఆంధ్ర మాలమహనాడు వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతులు కొండబాబు, తెలంగాణ మాలమహనాడు అధ్యక్షుడు పిల్లి సుధాకర్ కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు మానుకుని సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను రద్దు చేసే కుట్రలను కేంద్రం చేస్తుందని, ఎస్సీ రిజర్వేషన్లను జనాభాకు అనుకూలంగా 20% పెంచాలని డిమాండ్ చేశారు. భూమి లేని నిరుపేద దళిత గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉద్యోగం కల్పించాలన్నారు. జీవో నంబర్ 25 మరియు 100లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సభకు రాజ్యాంగ పరిరక్షణ వాదులు, అంబేద్కర్ వాదులు, మాలలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. తృతీయ వార్షికోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని హలో మాలా చలో కాకినాడ మాలల మహాయుద్ధ బేరి అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల ఎంటైర్ మొత్తం నాయకులనే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళతో పాటు సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడానికి సన్నాహాలు చేశాము. అదేవిధంగా దీనికి ముఖ్య అతిథిగా జాతీయ మాలమహనాడు అధ్యక్షుడు అద్దంగ దయాకర్ గారు కూడా వస్తున్నారు. అలాగే కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. దీనికి ప్రధానమైన మా డిమాండ్లు ఏంటంటే భారత రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే మాకు ఈ కార్యక్రమం ద్వారా తెలియపరుస్తున్నాము. దీనికి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దళితులకు ఏదైతే హక్కులు ఉన్నాయో అవి పూర్తి స్థాయిగా అందే వరకు పోరాటం చేస్తామని, అదేవిధంగా ప్రతి దళిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, అలాగే ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల పొలం ఇవ్వాలని అనేక డిమాండ్లు, 16 డిమాండ్లు ఇందులో చేర్చడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్కి అంబేద్కర్ వాదులు, అన్నలు, తమ్ములు, అక్కడో చెల్లెళ్ళు, అలాగే బౌద్ధిస్టులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమం అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ముస్లిం అంతా కలిసి ఒక వేదికను బహునాయకత్వాన్ని తీసి ఏకనాయకత్వంగా ఉండేలాగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధపరిచి ఉన్నాము. ఈ కార్యక్రమంలోని అందరూ ఏకమై రాజ్యాధికార దిశగా ప్రయాణించడానికి ఇది ఒక నాంది. కాకినాడ తూర్పుగోదావరి జిల్లా నాంది పలకడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి కార్యక్రమం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీం. రేపు మార్చి ఒకటో తేదీన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మాలల మహాయుద్ధబేరి సభను ఆంధ్ర మాలమానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు గారి అధ్యక్షతన నేతృత్వంలో సభ జరుగుతూ ఉంది. ఈ సభ యొక్క లక్ష్యం ఒకటే, దళితుల్ని విభజించవద్దు, రాజ్యాధికారాన్ని దూరం చేసే ఏ ఒక్క ప్రయత్నాలు కూడా మేము వదిలిపెట్టేది లేదనే విషయాన్ని సాటి చెప్పడానికే ఈ సభ ఏర్పాటు చేసాం. దానితోపాటు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ప్రస్తుతం రాజ్యాంగం మొత్తం కూడా ఆపదలు ఉన్నటువంటి పరిస్థితులలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశ పౌరులుగా మనందరి మీద ఉందని చెప్పి చెబుతూ, రాజ్యాంగ రక్షణ కోసమే రేపు మార్చి 1వ తేదీన మాలల మహాయుద్ధవేరి సభ నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేస్తాను. దీనికి మేము తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పిల్లి సుధాకర్ నా పేరు, మా తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున మాలలు విచ్చేస్తున్నారు. దాంతోపాటు 5 రాష్ట్రాల మాలలు ప్రతినిధులుగా ఈ సభకు హాజరవుతున్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతానికి సంబంధించిన మేధావులు ప్రతి ఒక్కరు కూడా హాజరై, అంబేద్కర్ వాళ్ళు కూడా హాజరై ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, జై భీం. బాబాసాహెబ్ అంబేద్కర్ వారి పాదపద్మాలకు నా జై భీం తెలిపించుకున్నాను. నా పేరు తుమ్మల నోకరాజు, ప్రెసిడెంట్ యునైటెడ్ ఎస్ఎస్టీ ఫోరం. మరి ఈరోజు ఇంత భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టడానికి అనేకమంత శ్రమ తీసుకుంటున్నారు సిద్ధాంత కొండబాబు. ఎందుచేతనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అవగాహన చేసుకుంటే కులాల మధ్య విభజన తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అట్లాగనే రాజ్యాంగం పరిస్థితి కూడా ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు కొట్టే పరిస్థితి. మనం ఒకసారి గమనించుకుంటే రాజ్యాంగాలు ప్రతి దేశానికి ఉన్నాయి, కానీ అందులో 90% మాత్రమే సక్సెస్ అయ్యాయి, మిగిలిన అన్నీ కూడా ఫెయిల్ అయిపోయి. కానీ భారత రాజ్యాంగం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పుడు కూడా చాలా పగడ్బందీగా సాగుతుంది. కానీ ఈ మనువాద సామ్రాజ్యం వచ్చిన తర్వాత తూట్లు పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈనాడు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కానీ, దళితులు కానీ, మైనారిటీలు కూడా స్వేచ్ఛగా జీవనాన్ని సాగించే పరిస్థితి లేకుండా
చేస్తుంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని తూట్లు పొడిస్తే పరిస్థితుంది కాబట్టి మేము తప్పనిసరిగా అందరం కలిసి రాజ్యాంగాన్ని పరిశీలిస్తుంటాం. బాబా మార్చి 1వ తారీఖున జరగబోయే హలో మాలా చలో కాకినాడ మాలల మహాయుద్ధ పేరు కార్యక్రమం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ మీటింగ్ ఒకే ఒక ఉద్దేశం చెప్తాం, రాజ్యాధికార దిశగా ప్రయాణం చేయాలని ఎన్ని బహునాయకత్వాలు ఉన్నా ఒక ఏకనాయకత్వంగా ఒకే వేదిక మీద తీసుకొచ్చి అందరినీ ఒకటిగా కలపాలని, రెండవది ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని ఎత్తుకుంటున్నామని మేమైతే అన్నదమ్ముల్లాగా మాలో ఉన్న ఉపకులందరూ కూడా మేము అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం. ఎస్సీ వర్గీకరణ మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి మేమైతే మీకు భద్రశత్రువులు కాదు. ఇలాగే మనల్ని ఎస్సీ వర్గీకరణ అంశంతో రకరకాలుగా మనల్ని విభజించి పాలించి మనకు రాజ్యాధికారాన్ని దూరం చేస్తున్నారు కాబట్టి మనందరూ కలిసి ఉంటే బాగుంటుందని చెప్పేసి